పరలోకమందున్నమ్మా తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన ప్రభుడో దేవుడో పరిశుద్ధుడో మహోన్నతుడో ఓ ప్రభా, వాక్యం ద్వారా మరి మీరే నాతో మాతో మాట్లాడండి, దర్శించి దీవించి మహిమ పొందండి. ఓ ప్రభా మరి గొప్ప, ఓ ప్రభా మరి కార్యములు నా మా జీవితంలో మా నా మా మధ్యలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏసు రక్తం జయమేసు రక్తం జయమేసు రక్తం యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఎక్లిసియాస్టిస్ ప్రసంగి 7:8. బెటర్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఎ థింగ్ దాన్ ద బిగినింగ్ దేర్ ఆఫ్ అండ్ ద పేషెంట్ ఇన్ స్పిరిట్ ఈజ్ బెటర్ దాన్ ద ప్రౌడ్ ఇన్ స్పిరిట్. ఓకే, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మరి మనతోటి మాట్లాడగోరుతా ఉన్నాడు. ముఖ్యమైనది ఏంటి అని అంటే ప్రారంభం కాదు, మరి అంతము ముఖ్యము. కార్యము మరి మనం మొదలు పెడతాము అనేక కార్యములు, సో కార్యంతము ముఖ్యము. కార్యంతము మరి మనం చేయకుండా కానీ పర్వాలేదు అన్నట్లు ఉంటుంది. కార్యంతము అవ్వకపోయినా ఎవరు పట్టించుకోరు, కానీ కార్య ఆరంభం అందరికీ తెలుస్తుంది. అనౌన్స్మెంట్ పబ్లిసిటీ మంచిదే, అలాంటి పబ్లిసిటీ అలాంటి మరి కార్యము ఆరంభింపబడతా ఉన్నప్పుడు అందరికీ తెలుస్తుంది. కానీ పొగడ్తలు అభినందనలు అవన్నీ కూడా కార్యం ఆరంభంలో మరి కలిగి ఉంటాం. తర్వాత పని జరగకుండా ఆగిపోతే ఎవరు గమనించరు, ఎవరికి తెలియదు. కానీ అది ఎవరికి మేలు, అది ఎవరికి మేలు కాదు, అది కీడు నష్టము. ఆయన మొదలు ఎలా మరి మొదలు పెట్టాడో ఆయన ముగింపు కూడా అలాగే చేస్తాడు. అది మరి మనము గుర్తించుకోవాలి. బట్టి మొదలు పెట్టాడు ముగింపు గురించి మరి మనం శ్రద్ధ కలిగి ఉంటే నష్టపోతాం. ముగింపులో ఏముంటుంది తెలుసండి, మరి సాతానుడు ఓడిపోవడం, వాడు తల చిత్తగొట్టబడడం, వాడు మరి మద్యపు తొట్టిలో త్రొక్కబడడం, త్రొక్కబడినట్లు మద్యపు తొట్టిలో త్రొక్కబడినట్లు మరి వాడు త్రొక్కబడతాడు. రక్తం చెందినట్టు రక్తం మద్యపు తొట్టిలో ద్రాక్షారసంను తొక్కుతా ఉన్నప్పుడు, ద్రాక్ష పండ్లని తొక్కుతా ఉన్నప్పుడు ద్రాక్షారసం ఎట్లయితే చిందుతుందో బట్టల మీద, అలా తొక్కుతాడంట శత్రువుని సాతానని. అప్పుడు అలా రక్తం చిందుతుందంట క్రైస్తలా, అది అంతము. మరి అంతము అలా ఉంటది అన్న సంగతి మనకు తెలియాలి. ఎవడంతం అలా ఉంటది అన్న సంగతి, శత్రువు యొక్క అంతం అలా ఉంటుందని, సాతాన్ యొక్క అంతం అలా ఉంటుందని మరి మనకు తెలియాలి. అంతం తెలిసినప్పుడు ఎవరన్నా కుదురుగుంటారు కదండి, ఒకడు చంపబడతాడు లేకపోతే ఒక పొరపాటు చేస్తే ఉరిదీస్తారు అని అంటే వాడు ఆ పొరపాటు చేయడు. ఎవరైనా పొరపాటు ఎందుకు చేస్తారు అని అంటే అంతము బాగుంటుంది అని అనుకున్నప్పుడు పొరపాటు చేస్తారు కదండి. ఏం తేడా ఉండదు, మాకేం ఫరక్ పడదు, మమ్మల్ని ఎవరు హాని చేయలేరు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, కొయి కుచ్ నై బిగాడ్ సక్తే అని అనుకున్నప్పుడు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. అట్లా కాదు కదా, దేవుడు ఆయన ఒక్కొక్కళ్ళ పని పడతాడు, ఒక్కొక్కళ్ళకి బుద్ధి చెప్తాడు, ఒక్కొక్కళ్ళకి మరి ఆయన చేయవలసినది చేస్తాడు. దేవుడు అంతము ఇంత మొదలు ఎంత గంభీరంగా ఆయన చేశాడో అంతము కూడా అంతే గంభీరంగా ఆయన చేస్తాడు. మరి మనం దాని కొరకు సిద్ధంగా ఉండాలి, అది తెలుసుకొని ఉండాలి. మనం తెలుసుకున్నప్పుడు కదా మనం కూడా శత్రువుకి చెప్పగలం. శత్రువు అనుకుంటాడు వాడు సేఫ్ అనుకుంటాడు, చెప్పాలి, క్లియర్ కమ్యూనికేట్ చేయాలి శత్రువుకి, అరే నీ అంతం ఇది అని అంటే అప్పుడు శత్రువుకి తెలుసు అంతము, కానీ వాడు నీకు తెలుసని వాడు తొందరపడతాడు. అంతం నీకు తెలిసిపోయింది అని వాడు బాధపడతాడు, అంతం నీకు తెలిసిపోయిందని వాడు భయపడతాడు. వాడికి తెలుసు వాడు అంతం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీకు తెలుసా, నీకు తెలిసిందా, మనకు తెలియాలి శత్రువు యొక్క అంతం. మనంతం ఏంటో కూడా మరి మనకు తెలియాలి. కీర్తనలు 90వ అధ్యాయంలో ఏమని ఉంటుంది అని అంటే కౌంట్ ద నంబర్ ఆఫ్ డేస్ అని ఉంటుంది, మీరు బ్రతుకు దినములు లెక్క పెట్టుకోమని ఉంటుంది.
లెక్క తెలుసుకోమనంట. మనకి ఇంకెక్కువ ఎంత ఆయుష్ ఉన్నది మరి మనకు తెలియాలి. ఆయుష్ ఎంత ఉందో మనకు తెలియలేదనుకోండి, విచ్చలు పెడితనం ఎక్కువ అవుతుంది. ఒక పాట ఉన్నది, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పు అని. సో మన బ్రతుకు దినములు మనం మనల్ని మనం దేవుణ్ణి అడగాల, లెక్కించడము నేర్పించమని అడగాల. ఎండింగ్స్ ప్రాపర్గా ఉండాలి, బిగినింగ్స్ ప్రాపర్గా ఉంటే సరే సరే మంచిదే, బిగినింగ్ ప్రాపర్గా ఉంటే మన ఎండింగ్ కూడా ప్రాపర్గా ఉండాలి. అయితే ఒట్టి మన ఆయుషే కాదు, మన జీవితమే కాదు, ప్రతి ఒక్క ఎండింగ్, ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టి మరి ఇయర్ బిగినింగ్లో, బర్త్డే అప్పుడు, లేకపోతే ఏదన్నా ఈవెంట్ అప్పుడు నేను ఎక్సర్సైజ్ చేస్తాను అని అనుకొని తర్వాత పూర్తిగా మరి ఎక్సర్సైజ్ మానేసి ఎండింగ్ బ్యాడ్, బిగినింగ్ మట్టుకు చాలా ఆవేశంతో చేయడం, డయట్ చేయడం ఆవేశంతో మంచి మొదలు, తర్వాత తర్వాత మెల్లిగా తగ్గిపోవడం. బైబిల్ చదవడం కూడా బాగా ఆవేశంతో మొదట బాగా చదువుతాం, తర్వాత తర్వాత చదవడం మానేస్తాం. ప్రార్థన చేయడం కూడా బాగా ఆవేశంతో ప్రార్థన చేస్తాం, తర్వాత తర్వాత అది కూడా ఆగిపోవడం జరుగుతుంది. మొదలు ఎలా మరి మనం మొదలు పెట్టాం ఎంత గంభీరంగా, మరి మన యొక్క ముగింపులు కూడా అంతము అనే అని ముగింపు కూడా మరి మర్యాదగా క్రమంగా పద్ధతిగా ఉండడం మంచిది. మరి ఒకవేళ ఆ విధమైనటువంటి ముగింపు మరి మనకు లేకపోతే కొన్ని కారణాలు ఉంటాయి. ఇదే వచనంలో రాయబడి ఉంది ఏమని అంటే, శాంతము గలవాడు శ్రేష్ఠుడు అని రాయబడి. అంటే శాంతంగా ఉన్నట్లయితే అట్టి ముగింపులు మరి మనం కలిగి ఉంటాం, అట్టి మొదళ్ళు మనం కలిగి ఉంటాం, అట్టి ముగింపు మనం కలిగి ఉంటాం. ఏదన్నా మీ జీవితంలో మొదలుపెట్టి ముగించకుండా ఉన్నారా? చదవడం, ఈరోజు మీరు మంచి ముగింపు కలిగి ఉండేట్లు ప్రార్థన చేస్తాం మీ కొరకు. డిగ్రీ ఏమన్నా స్టార్ట్ అయిందా? డిగ్రీ ప్రాపర్గా ఎండ్ అయ్యేటట్టు చదువులు, డిగ్రీ మధ్యలో ఆపేసిన సంఘటనలు ఉన్నాయా, సందర్భాలు ఉన్నాయా? ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేసినటువంటి విషయాలు ఉన్నాయా? ప్రార్థన చేస్తా మీరు మంచి ముగింపు కలిగి ఉండేట్లు మీ చదువు విషయంలో. మరి దేవుని అందు దేవుడు ఆయన ఏం కలిగి ఉంటాడు అని అంటే, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ కంటిన్యూయేషన్ అండ్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ గ్రేట్ ఎండింగ్స్. అర్థమైంది? క్లైమాక్స్ అదిరిపోద్ది ప్రభునందు. మన జీవితంలో మన జీవితంలో క్లైమాక్స్ చాలా బ్యాడ్గా ఉంటుంది, ఏముండదు క్లైమాక్స్, పుసుక్కుని చచ్చిపోవడం జరుగుతుంది. అయ్యో పుసుక్కున ఆగిపోవడం జరుగుతుంది మంచి మంచి పని, మరి గబుక్కున కొనసాగకుండా ఉండడం అయిపోతుంది. మంచి కారు కొంటాము కొన్నిసార్లు, మరి ఈఎంఐ కట్టకుండా ఆగిపోవడం, తీసేసుకోవడం కారు. ఈఎంఐలు పూర్తి చేసి ఓనర్షిప్ తీసుకోండి, తీసుకునేట్లు నేను మీకు ప్రార్థన చేస్తాను. అలాంటి మొదళ్ళు ఉన్నాయా? కారు కొంటే మరి ప్రాపర్గా ఓనర్షిప్ తీసుకొని దాన్ని ప్రాపర్గా అమ్మి, ఆ మంచి 10 సంవత్సరాలు మా కార్ మేము బాగా యూజ్ చేసుకున్నాం, దాన్ని అమ్మేము, మరి మాకేం నష్టం అవ్వలేదు, మంచి లాభంలో ఉన్నాం. ఇల్లు కొనుక్కొని మరి మంచి లాభంలో ఉన్నాం, మరి మేము అమ్మేము మంచి ఇన్కమ్ మాకు వచ్చింది. అలాంటి న్యూస్ మరి మనకు వినపడాలి, అలాంటి న్యూస్ మరి మనం కలిగి ఉండాలి, అలాంటి కార్యం దేవుడు మన జీవితంలో జరిగించాలి. మరి స్టార్టింగ్స్ ఎట్లా ఉంటాయో ఎండింగ్స్ కూడా అంత ఘనంగా దేవుడు మన జీవితంలో చేస్తాడు. చేయునుగాక, చేయనట్లుగా ప్రార్థిస్తాం. మరి మన జీవితంలో కూడా అట్లాంటి ఇండిసిప్లిన్ అలా మొదలుపెట్టి ఆపేసినట్లయితే, కంటిన్యూయేషన్ అవ్వకుండా ఉన్నట్లయితే, మీ ఆరోగ్యం కూడా మంచి ఆరోగ్యం చిన్న వయసులో, యవన వయసులో, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆరోగ్యం క్షీణించడం, బ్యాడ్ అవ్వడం, సరిగ్గా ఉండకుండా ఉండడం. ఒక ఫ్యామిలీ వచ్చారు, సీరియస్గా ఉన్నారు, ప్రార్థన చేసాము, పర్వాలేదు మనం ప్రార్థన చేస్తాం బాగవుతారులే అని అన్నాను, అష్యూరెన్స్ ఇచ్చాను, మళ్ళీ వాళ్ళు కనపడలేదు, పేషెంట్ చనిపోయారు, నన్ను అడుగుతున్నారు మరి చనిపోయారు కదా అని. అంటే కంటిన్యూ చేయాల్సింది కదా, స్టాప్ చేయకూడదు కదా ప్రార్థన, ప్రైజ్ ద లార్డ్. చదువులు ఆపకూడదు కదా, కంటిన్యూ చేయాలి కదా. ఎక్సర్సైజ్ ఆపకూడదు కదా, కంటిన్యూ చేయాలి కదా. ప్రార్థించడం మానకూడదు కదా, కంటిన్యూ చేయాలి కదా.
తల్లిదండ్రుల్ని ప్రేమించడము, తల్లిదండ్రుల్ని గమనించుకోవడం మధ్యలో ఆపకూడదు కదా, కంటిన్యూ చేయాలి కదా. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడము కంటిన్యూ చేయాలి కదా, ఆపకూడదు కదా. పాటలు పాడడం మధ్యలో మానకూడదు కదా, మ్యూజిక్ వాయించడం మధ్యలో మానకూడదు కదా, వాకింగ్ చేయడం మధ్యలో మానకూడదు కదా, మరి రీడింగ్ రైటింగ్ చేయడం మధ్యలో మానకూడదు కదా, తెలుగు నేర్చుకోవడం మధ్యలో మానకూడదు కదా, మరి హిందీ ఉర్దూ నేర్చుకోవడం మధ్యలో మానకూడదు కదా, మరి నడవడము మధ్యలో మానకూడదు కదా. ఈ మధ్య నేను ప్రయాణాలు మానేసాను. ప్రయాణాలు మానితే మొన్న నేను ఎక్కడికో షార్ట్ ట్రిప్ హైదరాబాద్లోనే వెళ్తా ఉన్నాను, నడవలేకపోతున్నాను, కాళ్ళు కదలట్లేదు, డ్రైవ్ చేయడం కష్టంగా ఉంది. మరి దాదాపు 6 నెలలు కదండి ఫిబ్రవరి నుంచి మనకు లాక్డౌన్, కదలలేదు, అలా మొద్దుబారిపోయినాయి కాళ్ళు చేతులు, కార్లు స్కూటర్లు కూడా తుప్పు పట్టిపోయినాయి అన్ని. కాళ్ళు కదలట్లేదు, చేతులు కదలట్లేదు, మూమెంట్ లేకుండా అయింది. మరి బాగానే మరి ముందు నడిచేవాళ్ళం, ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోయింది. బాగానే మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు మాటలు కూడా తగ్గిపోయినాయి. బాగానే సువార్త ప్రకటించే వాళ్ళం, ఇప్పుడు వెళ్ళి సువార్త ప్రకటించడానికి అవకాశం వస్తే కూడా వెళ్ళడానికి సిద్ధంగా లేదు. ప్రైజ్ ద లార్డ్. వాట్ హ్యావ్ యూ డిస్కనెక్టెడ్ ఇన్ యువర్ లైఫ్? గాడ్ విల్ కాజ్ ఇట్ టు కంటిన్యూ. ఆమేన్. ఏది మీరు మధ్యలో పని ఆపేశారు, దేవుడు మరలా మీ జీవితంలో అది కొనసాగింపజేస్తాడు, ముందుకు తీసుకెళ్తాడు. భార్యను ప్రేమించడం మానేశారా? కనుక మరి మనం శాంతంగా ఉంటే చివరి వరకు ఓపికతో అదే ప్రేమ, అదే ప్రయాస, అదే కష్టం, అదే మరి కొనసాగించడం మరి మనము కలిగి ఉండగలుగుతాం. దేవుని అందే కానీ భార్య భర్తలు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమ కలిగి ఉండడంలో కానీ, అన్నదమ్ములు ప్రేమ కలిగి ఉండడంలో కానీ, మరి మన భక్తి జీవితం కలిగి ఉండడం కానీ. లెట్స్ మేక్ ఎ గుడ్ ఎండింగ్. ఆమేన్. దేవుడి వాక్యంని మాటల్ని దీవించును గాక.